సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేవంత్ క్యాబినెట్ లో మంత్రివర్గ కూర్పు దాదాపు ఒక 60-70% పూర్తయింది. ఈ ఎంపిక అయినటువంటి మంత్రులకి శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే కొన్ని ముఖ్యమైన శాఖలతో పాటు కీలకమైనటువంటి నియామకాలు పూర్తయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యమైనటువంటి శాఖలు 10 నుంచి 15 శాఖల వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మంత్రివర్గ కూర్పుతో ఎవరికి ఏ శాఖ వచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డితో పాటు ఇవాళ 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి వచ్చినటువంటి శాఖలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా రేవంత్ రెడ్డి క్యాబినెట్ ముఖ చిత్రం చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనం డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కకి అవకాశం ఇచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బట్టి విక్రమార్కకి శాఖ పరంగా చూస్తే రెవెన్యూ శాఖని కేటాయించినటువంటి పరిస్థితి. రెవెన్యూ శాఖ ముఖ్యమైనటువంటి శాఖల్లో అది కూడా ఒకటి. రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు, వ్యవహారాలు అన్నీ కూడా ఈ శాఖ నుంచి జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్య శాఖగా దాన్ని చూడాలి. ఇక పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ శాఖని కేటాయించారు. సాధారణంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ముఖ్యమంత్రి అలానే హోమ్ ముఖ్యమంత్రి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఉంచడం కొంచెం అరుదుగా ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా వైఎస్ఆర్ సీఎంగా ఉన్నటువంటి సమయంలో జానారెడ్డి హోంమంత్రిగా ఉండేవాళ్ళు. రెండు కీలక శాఖలు కూడా ఒకే సామాజిక వర్గానికి దక్కినట్టుగా అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరొకసారి చాలా కాలం తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది సాధారణమైనటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది, హోంశాఖని కేటాయించినటువంటి పరిస్థితి. ఇక దామోదర్ రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా చేశారు. ఆయనకి ఆరోగ్య శాఖ, కీలకమైనటువంటి ఆరోగ్య శాఖ వచ్చింది. మెదక్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ, గతంలో కూడా హరీష్ రావు మెదక్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేశారు. గత ప్రభుత్వంలో ఆయన ఆరోగ్య శాఖ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే జిల్లాకు చెందినటువంటి దామోదర్ రాజనరసింహకి రేవంత్ క్యాబినెట్లో ఆరోగ్య శాఖ దక్కినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో మరొక ముఖ్య నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ దక్కింది. యాక్చువల్గా ముందు జరిగినటువంటి ప్రచారం ప్రకారం చూస్తే ఆయనకి నీటిపారుదల శాఖ లభిస్తుందని అందరూ భావించారు. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని ఆయనకి కేటాయించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఇక దుద్దిళ్ల శ్రీధరబాబు మరొక ముఖ్యమైనటువంటి నేత, ముఖ్యమంత్రి రేసులో ఉన్నారనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేత, ఆయనకి ఆర్థిక శాఖని అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నేత, ఆయనకి నీటిపారుదల శాఖని రేవంత్ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా సంక్షేమ శాఖల విషయంలో చూస్తే కనుక పొన్నం ప్రభాకర్కి బీసీ సంక్షేమ శాఖ దక్కింది, కొండా సురేఖకి మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కింది, సీతక్కకి గిరిజన సంక్షేమ శాఖ దక్కినటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుకి రోడ్లు భవనాల శాఖ దక్కింది. అంతకు ముందర కూడా ఆయన రోడ్లు భవనాల శాఖకి మంత్రిగానే పనిచేసినటువంటి పరిస్థితి. ఇక జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయనకి పౌర సరఫరాల శాఖ దక్కినటువంటి పరిస్థితి. ఇంకా గడ్డం ప్రసాద్ కుమార్ని అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కాబట్టి ఆ పదవి అలానే ఉంటుంది. ఇక మిగతా నియామకాలు ఎప్పుడు అనేటువంటి సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 6 వరకు మంత్రుల నియామకాలు జరిగేటువంటి అవకాశం ఉంది, కానీ కీలక శాఖల కేటాయింపు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, అలానే దేవాదాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, గనులు భూగర్భ వనరుల శాఖ, ఐటీ శాఖ, ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి శాఖ, అలానే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖ, విద్యుత్ శాఖ అన్నిటికీ మించి చాలా ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం లాంటి అంశాలని హ్యాండిల్ చేసేటువంటి శాఖ, రవాణా శాఖ, ఆ శాఖను కూడా ఎవరికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలానే మరికొన్ని అంశాలను బట్టి చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కూడా ఇంకా ఎవరికి కేటాయించారు, అంటే దాదాపు 10 నుంచి 15 ముఖ్యమైనటువంటి శాఖల కేటాయింపు పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ శాఖలన్నిటికీ మంత్రులు వచ్చే వరకు అవి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడిచేటువంటి శాఖలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగితే అప్పుడు శాఖల కేటాయింపు జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రాథమికంగా ఈ శాఖలను కేటాయించినప్పటికీ కూడా ఈ మంత్రులకు అదనపు శాఖలను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సామాజిక వర్గాల పరంగా చూస్తే పొన్నం ప్రభాకర్కి ఎక్సైజ్ శాఖను కూడా కేటాయించేటువంటి ఆప్షన్, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్సైజ్ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రతి సందర్భంలోనూ గౌడ సామాజిక వర్గానికి కేటాయించేటువంటి శాఖగా దీన్ని మనం చూస్తాం. ఆ రకంగా చూస్తే పొన్నం ప్రభాకర్కి ఆ అవకాశం దక్కవచ్చు. అలానే అటవీ శాఖ కేటాయింపు అనేది ఇంకా జరగల. గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖను కూడా ఇక్కడ కేటాయించడానికి అవకాశం ఉంటుంది.
అలానే విద్యా వైద్య విద్యకి సంబంధించినటువంటి శాఖ కూడా ఇంతవరకు కేటాయింపు చేయలేదు కాబట్టి వీటన్నిటిపైన పూర్తిస్థాయి కసరత్తు జరపడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ముందుగా ప్రాథమికంగా ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా బదలాయింపు చేసినట్టుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే మరొకసారి క్యాబినెట్ విస్తరణ జరగడానికి అవకాశం ఉంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి సీఎం రేవంత్కి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి క్యాబినెట్ కాకపోయినా కానీ ఆల్మోస్ట్ 60-70% రూపురేఖలు ఇచ్చినటువంటి క్యాబినెట్గా రేవంత్ క్యాబినెట్ని చూడాలి. ఈ క్యాబినెట్తోనే ఆయన క్యాబినెట్ సమావేశం కూడా పెడుతున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేశారు. ఓటర్లు తమ తీర్పుని ఈ 6 గ్యారంటీలకి అనుగుణంగా వేశారు. కాబట్టి వాటి అమలుకి కావాల్సినటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో శాఖల కేటాయింపుతో పాటు ఆయా అంశాలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ పరిధిలో ప్రక్రియల ప్రొసీజరల్ పరంగా ముందుకు తీసుకెళ్లాలంటే కనుక ఈ సమావేశాల్లో ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బ్యూరోక్రసీకి ముఖ్యంగా అధికార యంత్రాంగానికి డైరెక్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొలి క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే మంత్రులకి సంబంధించినటువంటి శాఖల అదనపు శాఖల కేటాయింపు జరగవచ్చు. అలానే మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.